खंडदेव समक्ष हैंदव साम्राज्य स्थापन कोसम प्रतिज्ञ चेस्तार मावली तो सह छत्रपति शिवाजी छत्रपति शिवाजी हैंदव साम्राज्य निर्माण चेयगलड़ा नविपोदुरुगा एवरैना एमंटारु पिच्चिवाडलरा आयुधालु कलिगि 44 लक्षल सैन्य बलं गल ढिल्ली साम्राज्यं एक्कड़ा इंकोक पक्कन लक्षकु पैगा सैन्यं कलिगिनटुवंटि बिजापूर् योक्क आदिलशा राज्यं एक्कड़ा इंचुमंचु अंते शक्तिवंतमैनटुवंटि गोलकोंड कुतुबुशाहि योक्क राज्यं एक्कड़ा इंकोक पक्कन पड़मट समुद्र तीरान అజేయమైనటువంటి గోవా పోర్చుగీస్ అలాగే ఆంగ్లేయుల యొక్క రాజ్యాధికారం ఇక్కడ నాలుగు వైపులా ప్రబల శత్రు సైన్యం చుట్టుముట్టినటువంటి వేళ ఛత్రపతి శివాజీ యొక్క రాజ్యం ఏది కేవలం 36 గ్రామాల్లో జాగీర్ ప్రాంతం పూనా ప్రాంతంలో 20-25 నూనుగు మీసాల యువకులు మరియు 70 ఏళ్ల వృద్ధులు కూర్చుని హైందవి స్వరాజ్యం ఏర్పాటు చేస్తామని ప్రతిజ్ఞ చేయటమ ఇది వెర్రి కాకపోతే ఏమిటి అంతే కాదు మన దేశపు రాజులు మన దేశంలో ఉండేటువంటి జాగీర్దారులు ఈ విదేశీ ముష్కరుల యొక్క విధర్మిల కాళ్ళ ముందు ఉండి బానిసలుగా జీవిస్తూ ఊడిగం చేస్తున్నటువంటి ధర్మద్రోహులు ఉన్నారు ఈ దేశంలో వీళ్ళందరూ ఉండగా వీళ్ళ మధ్యలో కేవలం ఒక 20-25 మంది స్వరాజ్య స్థాపన చేస్తామని చెప్పేసి అనడం మూర్ఖత్వం కాకపోతే ఏమిటి కని గుర్తుపెట్టుకోండి గాలి వీచిన వైపు నీరు ప్రవహించే దిశగా కొట్టుకుపోయేటువంటి వ్యక్తి ఎప్పుడు చరిత్రను సృష్టించలేదు తుఫాన్లకి సునామీలకి ఎదురొట్టి నిలబడగలిగేటువంటి ఈ పిచ్చివాడే ఒక ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి ఒక వ్యక్తిగా నిలబడతాడని చరిత్ర సాక్ష్యం చెబుతుంది చరిత్రలో ఒక ఉజ్వలమైనటువంటి పుటను లిఖించడంలో ఒక చారిత్రక పురుషుడిగా నిలబడేటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ హిందూ సంస్కృతి మాన బిందువుల రక్షణ కోసం నడుముకట్టినటువంటి వాడు ఛత్రపతి శివాజీ ఒక రోజున పూనా పరిసరాల్లో ఒక గ్రామంలో ఒక వితంతువుని ఆ ఊరి పటేల్ అత్యాచారం చేస్తే ఆ పటేల్ని బంధించి విచారించి అతని చేతు కాలు నరికి వేయించాడు ఛత్రపతి శివాజీ స్త్రీ అంటే ఎవరు స్త్రీ అంటే హిందువులకు మాతృసమ ఈ మాతృత్వం ఈ భూమి యొక్క పవిత్రమైనటువంటి మాన బిందు అట శివాజీ వెనక ఎవరు ఉన్నారు ఆ శివాజీ వెనక బ్రహ్మ తేజానికి ప్రతీక అయినటువంటి సమర్థ రామదాసు యొక్క ఆశీస్సులు ఇక్కడ బ్రహ్మ తేజానికి ప్రతీక అయిన సమర్థ రామదాసు అందిస్తున్నటువంటి ప్రేరణ ఆయన స్థాపించినటువంటి మఠాలు ఆయన స్థాపించినటువంటి ఆశ్రమాలు అతని యొక్క శిష్యుల యొక్క బోధనలు ఊరూర శ్రీరామనవమి ఉత్సవాలు హనుమ ఆరాధన ఉత్సవాల ద్వారా క్షాత్రవీర్యాన్ని నింపుతున్నారు వాళ్ళంతా మరోవైపు భక్తి గీతాలతో అభంగాలతో సంత తుకారాం ధర్మ ప్రవచనాలు కూడా తోడై దైవభక్తి రెండవది దేశభక్తి మిళితమై స్వరాజ్య సాధనకి ముహూర్తాలు పెడుతున్నారు ఆ ముహూర్తమే మొదటి ముహూర్తం 1646వ సంవత్సరం శివాజీ సేన హఠాత్తుగా దాడి చేసి తోరణ దుర్గాన్ని గెలుచుకున్నది హర హర మహాదేవ నినాదం దుర్గమంతటా మారుమ్రోగుతున్నది ఆ నినాదాల హోరు తాండవ నృత్యం చేస్తూ ఢిల్లీ సింహాసనం పైన కూర్చున్న మొఘలు పాలకుల యొక్క దర్బారు మొత్తం కూడా గర్జించిపోయింది ఒకటి ఛత్రపతి శివాజీ చేస్తున్నది తిరుగుబాటు కాదు ఛత్రపతి శివాజీ ఈశ్వరుని యొక్క ఇచ్ఛతో छत्रपति शिवाजी स्वराज्य प्राप्ति कोसम नडुम कट्टिनटुवंटि ओक युव शिवाजी दंडयात्र बीजापूर आदिलशा सुल्तानुनि कलिसि वेसिंदि वाळ्ळनि वणिकिंचि वेसिंदि ओक्कोक्क कोट बीजापूर पालन नुंडि विमुक्तं कावटं स्वराज्य साधनलो मोदटि अडुगु विजयं साध विजय पथान मुंदुकु सागुतुन्नदि छत्रपति शिवाजी की विद्य नेर्पिनटुवंटि दादाजी खंडदेव वृद्धुडै అన్ని రకాల అస్త్ర విద్యను నేర్పినటువంటి ఆ కులగురువు అవసాన దశలో శివాజీని దగ్గరికి పిలిచి
ఈ స్వరాజ్య సాధన కోసం ప్రయత్నం సాగించు. ముందుకు వెళ్ళు, ముందుకు వెళ్ళు, మునుముందుకు వెళ్ళు, విశ్రాంతి తీసుకోకు అంటూ ఆశీర్వచన ఇచ్చాడు. అతను మా అంతిమ సందేశం శివాజీ స్వీకరించి కొండానా అనే దుర్భేద్యమైనటువంటి దుర్గాన్ని తాకి ఆ బిజాపూర్ సుల్తాన్ చేతుల్లో నుంచి ఆ కొండానా దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు తెలుసిన? ఒక్క నెత్తురు బొట్టు చిందించకుండా, ఒక్క నెత్తురు బొట్టు. దుర్గాధిపతిని మాయ చేశాడు, దుర్గాధిపతిని మాటల్లో దించాడు. ఆ విధంగా దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఆందోళన కలిగించే వార్తలు, సుల్తాన్ ఆదేశం, తన కులంలో పనిచేస్తున్నటువంటి శివాజీ తండ్రి షహజీని దగ్గరికి పిలిచి, నీ కారణంగానే, నువ్వు చెబుతున్నటువంటి కారణంగానే, నీ యొక్క ఆలోచనల కారణంగానే నీ కొడుకు ఛత్రపతి శివాజీ నా కోటల్ని ఆక్రమిస్తున్నాడు, నా జాగీరును స్వాధీనం చేసుకుంటున్నాడు అనేటువంటి కోపంతో షాజీ భోంస్లేని బంధించి కారాగారంలో వేశాడు. సేనాధిపతి అయినటువంటి అఫ్జల్ ఖాన్ వీధుల్లో సంఖ్యలు వేసి షాజీ భోంస్లేని లాక్కుని వచ్చి ఖైదీగా కారాగారంలో పడేశాడు. మరోవైపు శివాజీని పట్టుకోవడానికి సైన్యాన్ని పంపించారు ఆదిలిషా సుల్తాన్. ఇంకొక వైపు శివాజీ యొక్క అన్న సంభాజీపై దాడి చేయడానికి మరొక సైన్యం బయలుదేరింది. ఒకే ఒక దెబ్బతో మొత్తం శివాజీ కుటుంబాన్ని మట్టుబెట్టడం కోసం సుల్తాన్ ఆదిల్షా పథకం పన్నాడు. షాజీ భోంస్లే ఖైదులో ఉన్నటువంటి విషయం తెలిసినటువంటి తల్లి జీజా ఆలోచనలు చాలా సురుగ్గా ముందుకు సాగుతున్నాయి. భయపడకుండా గుండె దిటవు చేసుకుని శివాజీ ద్వారా ఢిల్లీ పాదుషా యొక్క షాజహాన్కి ఉత్తరం రాయించింది. శత్రువు శత్రువు మిత్రుడవుతాడు. ఈ రోజున బిజాపూర్ సుల్తాన్కి శత్రువు ఎవరు? బిజాపూర్ సుల్తాన్కి శత్రువు ఢిల్లీ సుల్తాన్ షాజహాన్. ఒకటి షాజహాన్కి ఉత్తరం రాశాడు, ప్రభు మీరు కనుక మా తండ్రి షాజీ భోంస్లేని బిజాపూర్ యొక్క కారాగారం నుంచి వదిలిపెడితే నేను మా నాన్న ఇద్దరం కూడా మీ యొక్క సేన యొక్క మీ విజయానికి మేము మీ వెంట ఉంటామని చెప్పేసి రాశాడు. ఆ రకంగా వెంటనే షాజహాన్ ఆదిలిషా రాజుకు ఫోన్ చేసి బిజాపూర్ యొక్క ఖైదీ నుంచి తండ్రిని విడుదల చేశాడు. శివాజీని మట్టుపెట్టడానికి బిజాపూర్ సుల్తాన్ తన యొక్క దర్బారులో ఆలోచిస్తున్నాడు. ఒక యువకు ఇంకా 16 సంవత్సరాల వయస్సు లేదు శివాజీకి. ఒక్కొక్క కోటని స్వాధీనం చేసుకుంటున్న దృశ్యాలు కలవరపరుస్తున్నాయి. శివాజీ దర్బార్, శివాజీ ఆ దర్బార్లో ఏం జరుగుతుందో గూఢచారాలు తెలుసుకుంటున్నాడు. ఆదిల్షా యొక్క దర్బార్లో ఛత్రపతి శివాజీని యువరాజు శివాజీని మట్టుపెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరా అని అడుగుతున్నారు. ఎవరు ముందుకు రావట్లేదు. ఒక సర్దార్ లేచాడు, శివాజీని మనం ఏం చేయలేము సర్దార్, ఏం చేయలేము సుల్తాన్, ఎందుకంటే శివాజీ వెనుక వాళ్ళ అమ్మ ఉంది, జిజియాబాయి ఉంది, ఆమె మంత్రాంగం ఆలోచనలు, శివాజీ చేతిలో కత్తి ఉంది, కాబట్టి ఆమె మంత్రాంగం ఇతని యొక్క కరవాలం, ఈ రెండింటిని మనం ఏమి చేయలేమని చెప్పేసి అందరూ కూడా భయపడుతున్నారు. అదే సమయంలో 6 అడుగుల ఆజాన బాహుడు అఫ్జల్ ఖాన్, హుజూర్ ఇప్పుడే వెళ్ళి తల కొట్టి తీసుకొస్తాను శివాజీది అని చెప్పేసి ప్రగల్భాలు పలికాడు, ప్రతిజ్ఞ చేశాడు. శివాజీ మీదకి దండయాత్రకు బయలుదేరాడు. తనకున్నటువంటి భార్యలు 200 మందిని క్రూరంగా నరికి చంపాడు. దారిలో వస్తూ తుల్జా భవానీ యొక్క మందిరాన్ని, పండరీపుర మందిరాన్ని ధ్వంసం చేశాడు. గోవుల్ని హతమార్చాడు. వేలాది స్త్రీల యొక్క మాన ప్రాణాన్ని హరించి వేస్తున్నారు. ఇది ఆ యొక్క విదేశీ ముష్కరుల యొక్క కుసంస్కారం. కానీ హిందూ సంస్కారం ఏమి నేర్పింది శివాజీకి? హిందూ సంస్కారం శివాజీకి ఏమి నేర్పింది? తల్లికి సాష్టాంగ నమస్కారం చేశాడు. భార్య హారతిచ్చి తిలకంది. అమ్మ భవానీ మాత యొక్క ఆశీస్సులు పొందాడు.
వెంటనే లేచి విశాలగఢ ప్రాంతంలో విడిది కోసం ఒక షామియానా ఏర్పాటు చేశాడు. అఫ్జల్ ఖాన్ ఉత్తరం రాశాడు శివాజీకి, శివాజీ నేను నిన్ను చంపడానికి రాలేదు, మీ షాజీ భోంస్లే మాకు చాలా ఆప్తమిత్రుడు, మా కొలువులోనే ఉంటాడు, కాబట్టి ఈరోజు నిన్ను కేవలం స్నేహం చేయడం కోసం నీ దగ్గరికి వస్తున్నానని చెప్పేసి మాయోపాయంతో వధించాలని చెప్పేసి ఆ యొక్క ఉత్తరంలో మాత్రం స్నేహము నటిస్తూ రాశాడు. అందుకోసమే శివాజీ ఏం చేశాడు తెలిసిన, అఫ్జల్ ఖాన్ దగ్గరికి వెళ్లకుండా ఆ యొక్క ప్రతాపగఢ్ పరిసరాల్లోనే షామియాన్ని ఏర్పాటు చేశాడు. చేసి అఫ్జల్ ఖాన్ని అక్కడికే పిలిపించాడు. మీరు ఆలోచించండి, బిజాపూర్ నుంచి ప్రతాపగఢ్ కోట వైపు 35,000 మంది సైన్యంతో బయలుదేరి ఛత్రపతి శివాజీని సంహరించడం కోసం ప్రయత్నం చేయడానికి వచ్చినటువంటి ఆ యొక్క బిజాపూర్ సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్ 35,000 మంది సైన్యాన్ని ఎక్కడ ఉంచాడు, ఆ అరణ్యాల యొక్క అడవుల్లో చెట్టు దగ్గర ఉంచాడు. వాళ్ళు తప్పతాగి తూలుతున్నారు, అప్రమత్తత కోల్పోయారు, ఏమరపాటుతో ఉన్నారు. కేవలం ఒక్క అఫ్జల్ ఖాన్ మాత్రమే షామియానాలోకి ప్రవేశించాడు. కాబట్టి మొదటి పతకం పారింది శివాజీది. 35,000 మందితో వచ్చిన ఒక్కరిని మాత్రమే షామియానాలోకి పిలిపించేటువంటి పతకం పారింది. ఆ తర్వాత లోపలికి శివాజీ ప్రవేశించాడు. అఫ్జల్ ఖాన్ స్నేహం నటిస్తూ రా శివాజీ అని ఆత్మీయతతో ఆలింగనం చేసుకున్నాడు. తన రెండు చేతులతో ఆలింగనం చేసుకుంటేనే తన యొక్క మెడల్ని బంధించి తన యొక్క బాకుతో ఛత్రపతి శివాజీ యొక్క వీపు పైన గట్టిగా పొడిచాడు. శివాజీకి ఊహించినట్టుగానే ఇవన్నీ జరుగుతాయని తెలిసి ఉక్కు కవచం ధరించొచ్చాడు. అందుకోసమే అతను బాకుతో పొడిచిన కారణంగా కేవలం కన్నని శబ్దం వినిపించింది, కత్తి కింద పడిపోయింది. అదే క్షణంలో శివాజీ తన పులి గొర్రెతో అఫ్జల్ ఖాన్ యొక్క పొట్టలో పెట్టేసి కడుపును నిలువుగా చీల్చేశాడు. దగా దగా మోసం అంటూ షామియానా నుంచి శబ్దాలు వినిపించాయి. ఆ శబ్దాలు విన్నటువంటి శివ సైనికులు వెంటనే శంఖధ్వని చేశారు, బూర శబ్దం వినిపించారు. ఎప్పుడైతే బూర శబ్దం వినిపించారో మరాఠా సైనికులు ఫిరంగి యొక్క గుండును పేల్చారు. అక్కడక్కడ మాటు వేసి అడవుల్లో దాక్కున్నటువంటి మరాఠా సైనికులు ఎంతమంది ఉన్నారు, 5,000 మంది, 10,000 మంది మాత్రమే ఉన్నారు. కానీ 35,000 మంది ఆ యొక్క బిజాపూర్ సైన్యాన్ని మట్టుబెట్టారు. పారిపోయే వాళ్ళు పారిపోయారు, శరణు చచ్చేవాళ్ళు శరణు చచ్చారు, బందీ అయ్యే వాళ్ళు బందీ అయ్యారు. కానీ 1,000,000 మంది చచ్చిపోయారు. పారిపోతున్నటువంటి అఫ్జల్ ఖాన్ని పట్టుకుని తల నరికి వేశాడు. తల్లి జిజియాబాయికి సమర్పించాడు ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ యొక్క వీరత్వం, ఛత్రపతి శివాజీ యొక్క ధీరత్వం గురించి ఏమని వర్ణించాలి. సమర్థ రామదాసు నుంచి లేఖ వచ్చింది ఛత్రపతి శివాజీకి. ఆ లేఖ ఆశీర్వాద పత్రం. అందులో ఏముందో తెలిసినా, దృఢ నిశ్చయంతో ఒక మేరు పర్వతం వలె, ఒక విచారశీలి వలె, ఒక ఆచారశీలి వలె, ధర్మశీలి వలె, యశస్శాలి వలె, పుణ్యశాలి వలె, ఒక వివేకవంతుని వలె రాజై శోభిస్తున్నాడు ఛత్రపతి శివాజీ అని ఆశీర్వదించాడు. అఫ్జల్ ఖాన్ వధ తర్వాత తల కూడా దొరకలేదు బిజాపూర్ సుల్తానికి. ఆ తర్వాత శివాజీ ఎటువైపు దృష్టి సారిస్తున్నాడు, పనహాలా కోట వైపు దృష్టి సారిస్తున్నాడు. ఒక్కొక్క కోట జయించుకుంటూ పోతున్నాడు. 4 వైపులా శత్రువులు ఉన్నారు. తాను చిన్ననాడు ఏ రోహితేశ్వరుని యొక్క ఆలయంలో ప్రతిజ్ఞ చేశాడో కేవలం 36 గ్రామాల పరిధిలో ఉండేటువంటి ఒక 4,000 మంది 6,000 మంది మావలిల యొక్క అండతో సహకారంతో కేవలం జొన్న రొట్టెలు తింటూ చేతుల్లో కేవలము కత్తులు బల్లాలు పట్టుకొని స్వాతంత్రం కోసం సాధన స్వరాజ్య సాధన కోసం ప్రతిజ్ఞ చేశాడో ఆ స్వరాజ్య సాధన ఈ రోజున నెమ్మది నెమ్మదిగా అవే కళలు సార్థకమవుతున్నటువంటి దిశలో అడుగు వేస్తున్నాడు. అఫ్జల్ ఖాన్ వధ తర్వాత మిగిలినటువంటి ఇంకొక కోట పనహాలా కోట, ఆ పనహాలా కోటను జయించేశాడు. పనహాలా కోటలో ఉండగా
మరొక రకమైనటువంటి దాడి ఆక్రమణ మొదలైంది. ఈ ఆక్రమణ మామూలు ఆక్రమణ కాదు. నిన్న మొన్న జరిగినటువంటి అఫ్జల్ ఖాన్ యొక్క దాడి ఉంది, అది కేవలం బిజాపూర్ సుల్తాన్ మాత్రమే చేశారు. కానీ ఈ రోజున పనహాల కోటలో అతనిపైన దాడి చేసినటువంటి సమూహం ఎవరో తెలిసినా సిద్ది జోహార్. సిద్ది జోహార్ ఒక సుమారుగా ఒక 25,000 మంది సైన్యంతో అతను శివాజీ ఉండేటువంటి పనహాల కోట మీద దాడి చేశాడు. ఇంకొక పక్కన ఆదిలిషా రాజు సిద్ది జోహార్కు తోడుగా 50,000 మంది సైన్యాన్ని పంపించాడు. మూడో వైపున మొఘలు పాదుషా అక్కడి నుంచి షహిస్తకాన్ని, అక్కడ ఉన్న మొఘలు పాదుషా ఔరంగజేబు తన మేనమామ షహిస్తకాన్తో 100,000 సైన్యాన్ని పంపాడు. ఇంకొక పక్కన ఆంగ్లేయులు నెమ్మది నెమ్మదిగా స్థావరాలు ఏర్పరచుకుంటున్నారు ఈ భారతదేశంలో. వాళ్ళు కూడా తోడయ్యారు, వాళ్ళు కూడా ఫిరంగులు వెంటబెట్టుకుని వచ్చారు. ఆ ఫిరంగితో పేల్చారు పనహాల కోట యొక్క దుర్గం యొక్క బురుజు ఎగిరిపోయింది, ధ్వంసమైపోయింది. లోపల ఎంతమంది ఉన్నారు పనహాల కోటలో? కేవలం శివాజీతో పాటు కేవలం 4,000 మంది మాత్రమే ఉన్నారు లోపల. పనహాల కోట బయట ఎంతమంది ఉన్నారు? 150,000 కంటే పైన సైన్యం ఉంది. శరణాగతియా మరణమా, అవి రెండే మనకి కనిపిస్తున్నటువంటి అవకాశాలు. శివాజీ యొక్క ముఖ్య అనుచరులు అక్కడ ఎవరూ లేరు, ఒక బాజీ ప్రభు తప్ప. 4 నెలల పాటు శివాజీ ఆ పనహాల కోటలోనే ఉన్నాడు. ఇక్కడ మనం వ్యూహం అర్థం చేసుకోవాలి. అతను పనహాల కోటకు ఎందుకు వచ్చాడు? ఒకవేళ పనహాల కోటకు రాకుండా ఉంటే, ఛత్రపతి శివాజీ రాయగఢలోనే ఉండి ఉంటే తన ఇంటికి శత్రువుని పిలిపించుకోవాల్సి వస్తుంది, కానీ శత్రువులకి ఆహ్వానించాల్సి వస్తుంది. ఆ విధంగా 200,000 మంది కనుక నా యొక్క ఇంట్లోకి ప్రవేశిస్తే చాలా ప్రమాదకరం. అందుకే పనహాల కోటను ఎంచుకున్నాడు. ఎందుకు పనహాల కోటను ఎందుకు ఎంచుకున్నాడు? పనహాల కోట చుట్టూత పర్వత శ్రేణులు ఉంటాయి, దుర్గమైన అరణ్యాలు ఉంటాయి, కొండల యొక్క కనుమలుంటాయి, పర్వత శ్రేణులుంటాయి, గాఢాంధకారం ఉంటుంది. అటువంటి చోటు కనుక ఎంచుకున్నట్టయితే అక్కడ మట్టు పెట్టవచ్చు అని చెప్పేసి యోజన చేశాడు. కానీ తాను ఉన్నదింత కేవలం 4,000 మంది సైనికులు మాత్రమే, చుట్టూత 150,000 మంది సైనికులు ఉన్నారు. 4 నెలలు గడిచింది. 4 నెలలు గడిచిన తర్వాత సిద్ది జోహార్కి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖ రాసింది ఛత్రపతి శివాజీ. ఆ లేఖను చదువుతున్నాడు సిద్ది జోహార్. ఆ సిద్ది జోహార్ ఆ లేఖను చాలా జాగ్రత్తగా చదువుతున్నాడు. సిద్ది జోహార్, నేను నీకు లొంగిపోతున్నాను, కాకపోతే రేపు రాత్రి లొంగిపోతాను. నా సమస్త సైన్యము, నా సమస్త సంపద, నేను ఇప్పటివరకు గెలిచినటువంటి నా కోటలు దుర్గాలన్నీ నీకు నేను స్వాధీనం చేసేస్తాను, కాబట్టి నన్ను వదిలిపెట్టు అని ఆ లేఖలో రాశాడు. ఉబ్బి తప్పిపోయాడు సిద్ది జోహార్. అనుమానం వేస్తుంది ఇందులో ఏదో మాయోపాయం ఉందని అనుకుంటున్నాడు. కానీ ఏం చేయగలడు? బయట 150,000 పైగా సైన్యం ఉంది, ఆంగ్లేయులకు మర ఫిరంగులున్నాయి, ఢిల్లీ పాదుషా యొక్క మేనమామ వచ్చాడు ఇక్కడికి, ఒకటి ఏమి చేయగలడని చెప్పేసి అనుకుంటున్నాడు. కానీ ఆశ్చర్యం, రేపు రాత్రి లొంగిపోవాలి చూసినటువంటి శివాజీ ఈరోజు రాత్రే ఎవరికి తెలియకుండా ఉండేటువంటి పద్ధతిలో ఒక స్థలాన్ని ఎంచుకొని 2 పల్లకీలు తెప్పించి ఒక పల్లకిలో తాను కూర్చున్నాడు, ఇంకొక పల్లకిలో ఇంకొక వ్యక్తి కూర్చున్నాడు. 4,000 మంది మావలా సైనికులు ఆ పల్లకిలో ముందు వెనక కదులుతున్నారు, పల్లకిని మోసుకెళ్తున్నారు. నెమ్మది నెమ్మదిగా ఆశ్చర్యం అనిపిస్తుంది, సిద్ది జోహార్ యొక్క సైన్యాన్ని దాటి ముందుకెళ్ళిపోయారు. ఈలోపునే తెలిసిపోయింది శివాజీ పారిపోయాడు. కొద్దిమంది సైనికులు చూశారు పల్లకిలో వెళుతున్నటువంటి ఆ యొక్క మావలా సైనికులు అందరినీ చూశారు. అదిగో శివాజీ, ఎదిగో శివాజీ అని చెప్పేసి వెంట పరిగెత్తుకుంటూ వస్తున్నారు. చివరికి పల్లకిని ఆపారు. ఆ పల్లకిని ఆపి ఆ పల్లకిలో నుంచి ఒక యువకుడు దిగాడు. శివాజీలాగే ఉన్నాడు కానీ శివాజీ కాదు. శివాజీలాగా వేషం వేశారు ఆయనకి, కానీ శివాజీ ఆ పల్లకి కంటే ముందు పల్లకిలో విశాలగడ వైపు వెళ్ళిపోతున్నాడు.
केवल 40 किलोमीटर दूरम केवल 2 गंटल समय में विशालगढ़ चेरुकोवाली कानी वेंटने बयलुदेरुतुन्नटुवंटि विशालमैनटुवंटि सैन्यं उंदे सिद्धि जोहार सैन्यं परिगेत्तुकुंटू वस्तुंदि आ परिगेत्तुकुंटू वस्तुन्नटुवंटि सैन्यान्नि 4000 मंदि सैन्यं అది మావలిల సైన్యం ఆ సైన్యానికి నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి బాజీప్రభు ఆపారండి ఆ సైన్యాన్ని ఒకరు కాదు ఇద్దరు కాదు లక్షలాది మంది సైన్యం ఎదురుగా ఉంటే ఆ దుర్గబాల ఆ దుర్గ అరణ్యాల మధ్య ఆ కోటల మధ్య ఆ కర్మల మధ్య ఒకరు మాత్రమే ఇద్దరు మాత్రమే వెళ్ళగలిగేటువంటి ఆ యొక్క ప్రాంతము అట్లాంటి ప్రాంతంలో నిలబడున్నాడు ఒకేసారి ఆ యొక్క విశాల మైదానం కాదది ఒకేసారి వెళ్ళడానికి వీల్లేదు అందుకే ఆ దుర్గమ కర్మల మధ్య నడుస్తుంటే పైనుంచి రాళ్ళేస్తున్నారు రప్పలేస్తున్నారు కొండల్ని పడేస్తున్నారు చాలామంది చచ్చిపోతున్నారు ఉన్నది 6000 మందే కానీ 20000 మంది 30000 మంది అప్పటికే హతా చచ్చిపోయారు అందరూ కూడా ఇంకా 14 కిలోమీటర్ల దూరం ఉంది ఆక విశాలగఢ్ చేరుకోవడానికి తీవ్ర రక్తసిక్తమైపోయింది బాజీప్రభు యొక్క శరీరం అంతా యుద్ధం చేస్తున్నాడు రెండు కత్తులతో వీర విహారం చేస్తున్నాడు రెండు కత్తులతో చేస్తున్నటువంటి వీర విహారం కారణంగా ఎంతోమంది మొఘలాయి సైనికులు సిద్ధి జోహార్ సైన్యము కిందపడిపోతున్నారు కూలబడిపోతున్నారు గుట్టలు గుట్టలుగా యొక్క పటాల శవాలన్నీ పడిపోతున్నాయి శివాజీ విశాలగఢ్ చేరుకున్నాడు శివాజీ విశాలగఢ్ చేరుకొని ఫిరంగి యొక్క శబ్దం వినిపించాడు శివాజీ యొక్క ఫిరంగి యొక్క శబ్దము గర్జన వినగానే బాజీ ప్రభు ఒక్కసారి సంతృప్తి చెందాడు నా శివాజీ రక్షించబడ్డాడు కానీ ఇంతలోపే వెనక ఉండేటువంటి ఆ సిద్ధి జోహార్ యొక్క సైన్యంలో ఒక సైనికుడు బాజీ ప్రభు యొక్క గుండెలో పొడి చేశాడు బాజీ ప్రభు హర హర మహదేవ్ అంటూ నీలరాళి కింద పడిపోయాడు ఏమిటి స్వరాజ్యపు ఉనికి కోసం స్వరాజ్య సాధన కోసం శివాజీకి ప్రాణ సమానమైనటువంటి వ్యక్తులు శివాజీకి సహచరులైనటువంటి ఎంతో మంది ఒక్కొక్కరు తమ ప్రాణాలని ఆహుతి చేస్తూ వస్తున్నారు అలాంటి కింద పడిపోయినటువంటి ఆ బాజీప్రభు శరీరాన్ని శవాన్ని ఆ సైనికులకు దొరకనివ్వకుండా శత్రు సైన్యానికి దొరకనివ్వకుండా ఆ అడవుల్లో చెట్ల మధ్యలోకి తీసుకుపోయి మాయమైపోయారు విశాలగఢ్ చేరుకున్నాడు విశాలగఢ్ నుంచి రాయగఢ్ చేరుకున్నాడు శివాజీ ఇంతలోకి తనకు జాగిరైనటువంటి పూనా 16 వయసులో ఏ పూనాలో లాల్ మహల్ను నిర్మాణం చేశానో ఏ పూనా చుట్టుపక్కల ఉండేటువంటి 12 గ్రామాల్లో మావలిలు నివసిస్తారో 36 గ్రామాలను నేను పరిపాలిస్తానో అలాంటి పూనా యొక్క కోటపైకి లాల్ మహల్ కోటపైకి షహిస్తకనొచ్చాడు లక్ష మంది సైన్యంతో ఆక్రమణ చేసుకున్నాడు ఒకదాని తర్వాత ఒకటి ఈ రకంగా ఛత్రపతి శివాజీకి నిరంతరము సుమారుగా 2 సంవత్సరాల పాటు విశ్రాంతి లేదు విరామం లేదు లక్షలాది మంది సైన్యం ఒక పక్కన అత్యంత ఆధునికమైనటువంటి ఆయుధాలు ఒక పక్కన శిక్షణ పొందినటువంటి సైన్యం ఒక పక్కన ఇంకొక పక్కన సైనికులకి వేషాలు లేవు సైనికులకు కడపిండ భోజనం లేదు కేవలము జొన్న రొట్టెలు పప్పు ఉల్లిపాయలు మాత్రమే తింటూ నడుస్తున్నటువంటి వాళ్ళు తమ యొక్క భారీ శరీరాలతో మావలీలు ఆ దుర్గమ అరణ్యాల్లో కొండల్లో జీవిస్తూ 6000 సైన్యము యొక్క ఆదిలషా మొఘల్ పాదుషా యొక్క సైన్యాన్ని ఎదిరిస్తుంది ఇప్పుడు లాల్ మహల్లో ఉన్నాడు షహిస్తఖాన్ ఔరంగజేబు యొక్క మీనమామ లాల్ మహల్ చుట్టూతా ఎంతమంది ఉన్నారు లాల్ మహల్ చుట్టూతా లక్ష సైన్యం కాపలా కాస్తున్నారు ఆ సైన్యములు ఎవరున్నారు ఆ సైన్యములో అరబ్బీలున్నారు తురబ్బీలున్నారు తర్కీలున్నారు సర్దార్లున్నారు ఆదిలషాలున్నారు దేశద్రోహులైన రాజపుత్ర వీరులున్నారు దేశద్రోహులైనటువంటి మరాఠాలున్నారు అందులో శివాజీ తన అనుచరులతో కూర్చుని ఆ మంత్రాంగం చేస్తున్నాడు ఏం చేద్దాం కేవలం 50 మంది మాత్రమే బయలుదేరారు 50 మంది పూనా నగరంలోకి మొఘలు వేషాలతో మొఘలు యొక్క ఎవరైతే సైనికులు ఉన్నారో వాళ్ళ వేషాలతో బయలుదేరారు ఒక పెళ్లి బృందంలోకి ఆ విధంగా బయలుదేరి లాల్ మహల్ చేరుకున్నారు ఆ లాల్ మహల్లో ప్రతి ప్రాంతము ప్రతి మూల తెలిసినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ రాత్రి 11 అయింది విలాసాలతో వినోదాలతో
తాగి తుప్పతూలి ఆ విధంగా నిద్రపోతున్నారు, గురకపెట్టి నిద్రపోతున్నారు సైనికులంతా. 50 మంది మాత్రమే పడుకున్నటువంటి ఆ సైనికుల యొక్క తలలు నరికేస్తున్నారు. నెమ్మదిగా నెమ్మదిగా ఆ లాల్ మహల్లో శహిస్తగా ఉండేటువంటి గదికి చేరుకున్నాడు ఛత్రపతి శివాజీ. శివాజీ 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 అంటూ అందరూ నిద్రలేచారు. ఆ యొక్క మొఘల సైనికులు భయపడిపోతున్నారు, కాళ్ళు వణుకుతున్నాయి. శహిస్తగా లేవగానే ఎదురుగా కనిపించాడు ఆ లాల్ మహల్ గదిలో, తన గదిలో నిలబడున్నాడు ఎదురుగా శివాజీ. శివాజీని చూడగానే పరుగు లంఘించుకున్నాడు, కిటికీలో నుంచి దూకి పారిపోదాం అనుకున్నాడు. కానీ శివాజీ యొక్క కరవాలము ప్రహారం చేయబడింది. శహిస్తగాని యొక్క కుడి చేతి యొక్క 3 వేళ్ళు నరికి వేయబడ్డాయి. చూశారా, 1,00,000 మంది సైన్యం మట్టు పెడదామనే ఆలోచనతో వచ్చినటువంటి సైన్యం లాభం లేకపోయింది. శివాజీ ఎత్తుగడల ముందు విధర్మీయులందరూ చిత్తైపోయారు. శివాజీ దెబ్బకి మొఘలు పాదుషా ఔరంగజేబు హతాశుడైపోయాడు. అయ్యో ఏమిటిది, ఏం జరుగుతుంది, స్వరాజ్య విస్తరణ, నౌకా సైన్యాన్ని సమృద్ధి చేయడం ఒక పక్కన, కాలబలాన్ని పెంచుకోవడం, పదాతి దళాన్ని పెంచుకోవడం, ఇవన్నీ వృద్ధి చేసుకోవాలంటే డబ్బులు కావాలి, సంపద కావాలి. శివాజీ వెనుక సంపద లేదు. ఆ సంపద అంతా ఎక్కడుంది? ఆ సంపద అంతా మొఘలు యొక్క సైన్యం దగ్గర, మొఘలు పాదుషా దగ్గర ఉంది. మొత్తము మన యొక్క భారతదేశంలో ఈ మొఘలు సైనికుల యొక్క సంపద అంతా, దాని కేంద్రం ఏది? దాని కేంద్రం సూరత్. కొన్ని వందలాది వేలాది డ్రమ్ములు పీపాలలో బంగారం కనిపిస్తుంది, వజ్రవైఢూర్యాలు కనిపిస్తాయి, ఎన్నో ఆభరణాలు కనిపిస్తాయి, ఎంతో ఆస్తులు అక్కడ సంపద త్రోగి ఉంది. ప్రపంచంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వ్యాపారస్తులంతా ఎక్కడున్నారు? ముఖ్యమైనటువంటి వ్యాపారస్తులంతా ఉన్నటువంటి ప్రాంతం సూరత్. సూరత్ పైన దాడి జరిగింది. శివాజీ తన సైనికులతో సూరత్ పైన దాడి చేశాడు. సూరత్ ఎవరి చేతిలో ఉంది? సూరత్ మొఘలు పాదుషా యొక్క చేతిలో ఉంది. ఆ మొఘలు పాదుషా చేతుల్లో నుంచి సూరత్ని లాక్కున్నాడు, సూరత్ పైన దాడి చేశాడు, సూరత్ని విధ్వంసం చేశాడు. వందలాది గుర్రాల పైన, వందలాది బండ్ల పైన సూరత్ యొక్క ధనాన్ని, సూరత్ యొక్క ఆభరణాన్ని, సూరత్ యొక్క సంపదని వెంట తీసుకొచ్చేశాడు. ఇప్పుడు తన యొక్క స్వరాజ్య విస్తరణ కోసం, నౌకా సైన్యాన్ని సమృద్ధి చేసుకోవడం కోసం